ఉద్యమ వేడి అభివృద్ధి పసిడి అంటే ఉద్యమం ఎలా మండిపోతుందో ఇంత హీట్ ఉంటుందో ఆ మంట బంగారంలా పసిడిలా ఎలా ఉంటుందో మనకు తెలిసిందే అలాంటి వేడిని ఇలాంటి బంగారాన్ని తగిలితే ఎలా ఉంటుందో సందీప్ అంటారు మనం వారితో మాట్లాడితే అలాగే ఉంటుంది 9వ తరగతి పిల్లోడు సో రవి అనేటువంటి పిల్లోడు ఇవాళ ఏం చేసినాడంటే బ్లైండ్కి లేకపోతే పార్షియల్ బ్లైండ్కి ఒక సొల్యూషన్తో వచ్చినాడు అద్దాలు కలిపెట్టినాడు అంటే దానిలో కెమెరాస్ ఉంటాయి ఆ యొక్క దీనిలలో అయితే ఫేస్ చూసి ఇప్పుడు మిమ్మల్ని చూసినారు అది చూసింది అంటే ఆ మీటింగ్ నిన్న కింద కామెంట్లోనే వేల కామెంట్ చదివిన మీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మాకు ఇవ్వండి మా చెప్పాను మీరు తీసుకెళ్ళండి అని నమస్తే నేను మీ ఆకీష్ శ్రెడ్డి మీరు చూస్తుంది టీఎస్ 24 న్యూస్ ఆత్మ గౌరవ ప్రతీక ఉద్యమ వేడి అభివృద్ధి పసిడి అంటే ఉద్యమం ఎలా మండిపోతుందో ఇంత హీట్ ఉంటుందో ఆ మంట బంగారంలా పసిడిలా ఎలా ఉంటుందో మనకు తెలిసిందే అలాంటి వేడిని ఇలాంటి బంగారాన్ని తగిలితే ఎలా ఉంటుందో సందీప్ అంటారు మనం వారితో మాట్లాడితే అలాగే ఉంటుంది వారి తాత వారసత్వ పోరాటమే కానీ వారు గురువరిగా భావించే ప్రకాశన్న జ్ఞానమే కానీ ఈ తెలంగాణ అభివృద్ధిలో ఏ విధంగా వారు ముందుకెళ్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇటు ఉద్యమాన్ని అటు ఐటీని రెండు విభిన్న గృహాలని ఎట్లా కలుపుకొని ముందు పోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్కారం సో మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించింది ముఖ్యంగా ఐటీ అంటే ఐటీ ఇండస్ట్రీకి ఒక గొంతుకగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ వాయిస్ అవుట్ చేసింది ఉద్యమ కాలంలో అంటే చాలామంది కూడా అప్పటి ముఖ్యమంత్రి దాని తర్వాత మంత్రులు ఎంతో టాప్ నాచ్ పీపుల్ ప్రతి ఒక్కరు కూడా పాయింట్ అవుట్ చేసింది ఉద్యమంలో మీకు ఒకవేళ తెలంగాణ వస్తే తెలంగాణ బైఫర్కేట్ అవుతే ఒక ఐటీ ఇండస్ట్రీ అంతా కూడా కుదేలైపోతుంది ఐటీ ఉద్యోగులంతా కూడా తరలిపోవాల్సి వస్తుంది లేకపోతే సీమాంధ్ర ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు ఇక్కడికి రావాలంటే వీసాలు పట్టుకొని రావాలి ఇట్లాంటి ఎన్నో అంటే రాంగ్ స్టేట్మెంట్స్ని మనం ఉద్యమ కాలంలో చూసినాము సో ఎంతో గొప్ప పోరాటం టీఐటీఏ చేసింది ఐటీ కారిడార్లో ముఖ్యంగా అప్పుడు తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు కూడా మేము చెప్పినటువంటి విషయం ఒకటే బైఫకేషన్ అవుతే గనక ఈ పొలిటికల్ అన్సర్టనిటీ రాజకీయ అనిశ్చితి అన్నది వెళ్ళిపోతుంది ఆ పొలిటికల్ అన్సర్టనిటీ పోవడం వల్ల ఆబ్వియస్గా ముఖ్యంగా ఇండస్ట్రీస్ అన్నీ కూడా పెద్ద ఎత్తున మన తెలంగాణకి ముఖ్యంగా హైదరాబాద్కి హైదరాబాద్తో పాటు అటువైపు వేరే ప్రాంతానికి కూడా అంటే ఆంధ్రాకు కావచ్చు తెలంగాణకు కావచ్చు రెండు స్టేట్స్ అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ కూడా బైఫకేషన్ ఎంత అవసరమో ఎంత ఆవశ్యకతనో టీఐటీఏ ఎంతో గొప్పగా చెప్పింది అంతేకాకుండా బైఫకేషన్ కోసము చాలామంది కూడా అంటే కేసులు పెట్టించుకున్నాము దాని తర్వాత లాఠీ దెబ్బలు తిన్నాము ఇవన్నీ కూడా ఐటీ కారిడార్లో చేయడం అన్నది డెఫినెట్గా కూడా మా టీం మెంబర్స్ యొక్క కృషి అని చెప్పొచ్చు అంటే ఐటీ వైపు ఎంతోమంది కూడా వేలెత్తి చూపిన తరుణంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అనేటువంటి సంస్థ దాని ధీటుగా ఎదుర్కొంది అప్పుడేవైతే నంబర్స్ ఉన్నాయో ఇప్పుడు నంబర్స్ని మనం కంపేర్ చేసుకుంటే ఎగ్జాంపుల్ మనము తెలంగాణ ఉద్యమం కాలంలో అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అంటే బైఫకేషన్ కాకన్నా ముందు 2013-2014 ఎక్స్పోర్ట్స్ని మనం చూసుకున్నట్టయితే అంటే ఐటీ ఎగుమతులను మనం చూసుకున్నట్టయితే కేవలం 57,000 కోట్ల ఐటీ ఎగుమతులు జరుగుతుండే అట్లనే ఐటీ ఉద్యోగుల హెడ్ కౌంట్ని మనం చూసుకున్నట్టయితే 323,000 మంది ఐటీ ఉద్యోగులు ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటుండే అదే గనక మొన్న రీసెంట్గా ఐటీ రిపోర్ట్ని మంత్రివర్యులు కెటి రామారావు గారు లాంచ్ చేసినారు ఆ యొక్క రిపోర్ట్ని మనం చూసుకున్నట్టయితే ఐటీ ఎగుమతులు మనం చేస్తున్నది 241,000 కోట్ల ఐటీ ఎగుమతులు మనం చేస్తున్నాం అంటే 241,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ని మనం చేస్తున్నాం అట్లనే ఐటీ హెడ్ కౌంట్ని ఐటీ ఉద్యోగుల హెడ్ కౌంట్ని మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనము 905,000 అంటే 9,05,000 ఐటీ ఉద్యోగులు ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు మనం చూస్తుంటాం ఒకప్పుడు ఐటీ మాదాపూర్లో మనం ఆ ఫ్లైఓవర్ ముందట మీ ఆధ్వర్యంలో
బోనాల జాతర చేయడం అంటే ఐటీ అబ్లాస్ అలాంటి పరిస్థితిలో ఉండవు మీరు బోనాల జాతర చేయడం 57 వేల కోట్ల నుంచి 3,50,000 ఉద్యోగం నుంచి ఇలా ఏకంగా 9 లక్షలు కొంతమంది ఈ 3,50,000 ఇటు 9 లక్షలు అసలు సరిపోతలేవు నిజంగా అన్ని ఉద్యోగాలు ఉన్నాయా అని కొంతమంది ఏదో కొట్టిపడేస్తారు నిజమేనా సద్దన వాస్తవం నార్మల్గా ఈ రిపోర్ట్స్ అన్నవి ఏదైతే నేను ఇప్పుడు ఈ నంబర్స్ చెప్తున్నానో ఆ నంబర్స్ అనేది ఏదో స్టేట్ గవర్నమెంటో లేకపోతే సెంట్రల్ గవర్నమెంటో ఇట్లాంటి సంస్థ కాదు ఒక నాస్కామ్ లాంటి సంస్థ ఈ యొక్క ఐటీ ఎగుమతులు ఏమవుతున్నాయో అన్నది నాస్కామ్ చెప్తుంది ఇన్ని ఉద్యోగాలు అసలు ఉన్నాయా అని చెప్పి చాలామంది కూడా అంటే క్వశ్చన్ చేయడము మనం లాస్ట్ అంటే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ నంబర్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ థింగ్ నంబర్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక టీఐటీఏ లాంటి సంస్థ ఆ నంబర్స్ని తెలంగాణ రాకముందే క్లియర్ కట్గా చెప్పింది ఏది ఈ ఏదైతే 9 లక్షల ఉద్యోగాలకు మనం పెంచుకున్నామో 3,26,000 ఉద్యోగుల నుండి 9 లక్షలు ఏదైతే పెంచుకున్నామో సో డెఫినెట్గా కూడా ఇక్కడనే కాదు వేరే ప్రాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే గ్రోత్ మనకు కనిపించింది సో ఈ గ్రోత్ ఏదైతే ఉందో ఓవరాల్గా ఉండేటువంటి లెక్కలు కావచ్చు ఇండియాలో ఉండేటువంటి హెడ్ కౌంట్ కావచ్చు ఇక్కడ హెడ్ కౌంట్ కావచ్చు చెప్పేటువంటి సంస్థ నాస్కామ్ సంస్థ చెప్తుంది ఏదో కేటీ రామారావు గారో లేకపోతే ఇక్కడ ఉండేటువంటి సంస్థలో వాళ్ళుగా చెప్పేది సో సెంట్రల్ టోటల్ ఇండియన్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి కావచ్చు టోటల్ ఇండియాకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ గురించి కావచ్చు నాస్కామ్ చెప్తుంది సో నాస్కామ్ చెప్తుంది అంటే ఆ క్రెడిబిలిటీ ఉండేటువంటి సంస్థ వాళ్ళ దగ్గర డెఫినెట్గా కూడా ఎంతమంది ఎవరెవరు ఏం కథ ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఆర్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కంపల్సరీ మ్యాండేటరీ ఉంటుంది సో నంబర్స్ గురించి ఎవ్వరు కూడా దాన్ని రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆ నంబర్స్ అన్నవి ఇచ్చింది నాస్కామ్ లాంటి క్రెడిబిలిటీ ఉండేటువంటి సంస్థ అంటే దాదాపు ఫ్రాన్స్ తర్వాత ప్రపంచంలో నెంబర్ 2 హైదరాబాద్ ఇది ఆషామాష చెప్తుంది కాదు నాస్కామ్ చెప్పిందని చెప్పేసి ఈ ఉద్యమ నుంచి డే ఫస్ట్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి బిడ్డ ఉద్యమ బిడ్డ ఇది కేటీఆర్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వమో ఢిల్లీ ప్రభుత్వమో చెప్తుంది కాదు నాస్కామ్ అనే ఒక విశ్వసనీయత ఉన్న సంస్థ చెప్తుంది ప్రపంచంలో ఉన్న ఫ్రాన్స్ తర్వాత ఇండియా ముఖ్యంగా హైదరాబాద్ అని ఇంత గట్టిగా చెప్తుంటే కొంతమంది ఎందుకు పదే పదే అటు కేటీఆర్నా లేకపోతే తెలంగాణలో ఐటీ లేదనా ఎందుకు అదే క్వశ్చన్ అఫ్కోర్స్ అంటే దాన్ని ఇప్పుడు ఏమవుతుందంటే రాజకీయంగా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు కాకపోతే నంబర్స్ వచ్చేసరికి అంటే ఆ క్రెడిబిలిటీకి వచ్చేసరికి ఆబ్వియస్గా కూడా అంటే ఏదో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫోసిస్ ఉంది ఇన్ఫోసిస్ అన్నది ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ని ఏదో ప్రాజెక్ట్ని వర్క్ చేస్తూ ఉంటుంది సో ఆ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఆ కౌంట్ క్లియర్ కట్ కౌంట్ ఉంటుంది ఏదో నామకే వాస్తే చెప్పేటందుకు అది ఏది అంటే నార్మల్ సంస్థ కాదు సో దాని మీద అసలు నంబర్స్ పైన అయితే డెఫినెట్గా కూడా ఇది పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు ఏంటంటే నంబర్స్ పైన ఏదన్నా అంటే అట్లాంటివి ఏమన్నా అంబిగ్విటీ ఉన్నా లేకపోతే నంబర్స్ పైన రాంగ్గా ఏదన్నా స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా కూడా మాలాంటి సంస్థ కావచ్చు నాలాంటి క్రెడిబిలిటీ ఉండేటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఈ రాంగ్ స్టేట్మెంట్స్ని మాలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయం ఫస్ట్ థింగ్ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కేటీఆర్ మానస పత్రిక అంటారు టీ హబ్ని నిజంగా కేటీఆర్ దాని మీద అంత ఎఫెక్ట్ చేయించాడా అతను వచ్చాక నిజంగా దాదాపు 6 లక్షల ఉద్యోగాలు నిజమేనా చాలామందికి డౌట్ ఉంది ఇలాంటి వాళ్ళు చెప్తేనే పల్లెటూరులో ఉన్నటువంటి మారుమూల ప్రాంతమైనటువంటి మా ఛానల్ చూసే వాళ్ళకి ఒక క్లారిటీ ఒకటి అంటే ఫస్ట్ థింగ్ ఎన్నో ఉద్యోగ కల్పన కావచ్చు ఎక్స్పోర్ట్స్ కావచ్చు చాలా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఎంతో పెద్ద ఎత్తున జరిగిందన్న అయితే నంబర్స్ చూస్తే మనకు తెలిసిపోతుంది దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో గొప్ప గొప్ప ఇనిషియేటివ్స్ వేరే రాష్ట్రాలు చేయనటువంటి ఐటీ ఇనిషియేటివ్స్ని ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని చెప్పొచ్చు ముఖ్యంగా కేటీఆర్ గారు సో దానికి లీడ్ చేసి ఫోర్ ఫ్రంట్లో ఉండి మీరు చెప్పినటువంటి ఇప్పుడు టీ హబ్ అనేటువంటి ఒక ఆలోచన ఏంటిదంటే ఒక ఆలోచనతోని అంటే ఒక ఐడియాతోని ఎవరైనా విద్యార్థి మారుమూల పల్లెటూరు నుంచి రావచ్చు ఆయన ఒక ఐడియాతో వచ్చినప్పుడు ఆయనకి కంప్లీట్ ఎకోసిస్టమ్ సపోర్ట్ అనేది టీ హబ్ ఇస్తుంది
అంటే చాలామందికి కూడా ఉద్యమం టైంలో కూడా మేము అంటే కాలేజెస్కి కానీ యువ నిర్మాణ్ పేరుపైన ఎన్నో కాలేజెస్కి మేము యూనివర్సిటీస్కి మేము తిరుగుతుండే సో అట్లాంటప్పుడు విద్యార్థుల యొక్క ఆలోచన వచ్చి చాలామందిది కూడా జాబ్ సీకర్స్కి సంబంధించినటువంటి ఆలోచన ఉంటుండే అంటే జాబ్ సీకర్ ఆలోచన ఉంటుండే అంటే ఎక్కడైనా జాబ్ తీసుకోవాలి జాబ్ చేయాలనేటువంటి ఆలోచన ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇట్లాంటి గొప్ప ఇనిషియేటివ్స్ వల్ల టీ హబ్ కావచ్చు టిఎస్ఐసి కావచ్చు ఇట్లాంటి గొప్ప ఇనిషియేటివ్స్ వల్ల విద్యార్థుల మెంటాలిటీ జాబ్ సీకర్స్ నుంచి జాబ్ క్రియేటర్ మెంటాలిటీకి వెళ్ళిందని చెప్పొచ్చు తెలంగాణ వ్యాప్తంగా కూడా మాలుమూల పల్లెటూర్లలో ఈవెన్ మీరు కూడా సీన్ అన్న మీరు వచ్చింది ఇది మన సిద్దిపేట నుండి అక్కడ సిద్దిపేటలో ఎంతోమందిని కూడా మేము స్కౌట్ చేసి అక్కడ ఉండేటువంటి విద్యార్థులని కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఇప్పుడు మనం సిద్దిపేటలో చూసుకున్నట్టయితే జాబ్ చేయాలి అనేటువంటి ఆలోచన పక్కన పెట్టి జాబ్ 10 మందికి ఇచ్చేటువంటి ఆలోచనలతో ఉండేటువంటి విద్యార్థులు కొన్ని 100ల మంది విద్యార్థులు 1000 మంది విద్యార్థులు మనం చూస్తూ ఉన్నాం ఇన్నోవేషన్స్ మేము స్కౌట్ చేస్తున్నప్పుడు ఇక్కడే కాదు ములుగు ములుగు ప్రాంతం అనేది మొత్తం మారుమూల ఉంటుంది అక్కడ వాజీడు అక్కడ ఏటూరు నగరం ఇట్లాంటి ప్రాంతంలో కూడా వాళ్ళకి ఆలోచన శక్తి ఏమైందంటే ఇంకా కూడా నేను ఏదో జాబ్ చేయాలి కాదు ఏదైనా ఇన్నోవేషన్ని ఏదన్నా ఒక ఆవిష్కరణని నేను చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు పిల్లలు కల్పిస్తూ ఉన్నారు ఎగ్జాంపుల్ ఒక ఆదిలాబాద్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆదిలాబాద్లో మారుమూల పల్లెటూరులో ఉండేటువంటి రవి అనేటువంటి విద్యార్థి ఇవాళ ఆయనకి మేము స్కౌట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి 9వ తరగతి విద్యార్థి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి ఆయనను తీసుకొచ్చి మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పించడం అంటే కృత్రిమ మీద నేర్పించడం ఆ కృత్రిమ మీద మేము నేర్పించినప్పుడు అంటే కృత్రిమ మీద గురించి బ్రీఫ్ దాని బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే 2020ని ఏ గవర్నమెంట్ కూడా ఇండియాలో ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా ఏ గవర్నమెంట్ డిక్లేర్ చేయలే అది మన తెలంగాణ ప్రభుత్వమే ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా డిక్లేర్ చేసి కృత్రిమ మీద ఎంతమందికి నేర్పిస్తే అంతమందికి మనకి యూజ్ అవుతుంది అని చెప్పి ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఏఐ పైన లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ మనం ఏఐ పైన క్రియేట్ అవుతున్నాయి సో చాలామందికి అపోహ కూడా ఉంది దట్ ఏఐ పైన అంటే ఏఐ వస్తుంది కాబట్టి జాబ్ మార్కెట్ పోతుందేమో అని చెప్పి సో అది తప్పు అని చెప్పి వరల్డ్ ఎకనామిక్ ఫోరమే చెప్పింది 85 మిలియన్ జాబ్స్ క్లరికల్ జాబ్స్ పోబోతున్నాయి పక్క ఏది ఏఐ వల్ల కాకపోతే 97 మిలియన్ జాబ్స్ కొత్తగా ఏఐ ద్వారా యాడ్ అవ్వబోతున్నాయి అని చెప్పి మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ చెప్తా ఉంది సో అట్లా ఏఐ ఈ విద్యార్థికి మేము నేర్పించినాము ఈ కృత్రిమ మీద కానీ రోబోటిక్ కానీ ఈ వీటి వస్తే నిజంగా మనుషుల అవసరం ఉండదేమో అని చాలామంది అంటుంది ఇట్లా మనం అదే నేను చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఈ రవి అనేటువంటి పిల్లోడు ఆదిలాబాద్ విద్యార్థి అతనికి కృత్రిమ మీద నేర్పించినాం సో ఆ కృత్రిమ మీద నేర్పిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబాయ్ బ్లైండ్ అన్నమాట సో అయితే బ్లైండ్ అవుతే అతను ఏం చేసినాడంటే బ్లైండ్కి కళ్ళద్దాలు కనిపెట్టొచ్చా అనేటువంటి ఆలోచన పిల్లోడికి జరిగింది 9వ తరగతి పిల్లోడు సో రవి అనేటువంటి పిల్లోడు ఇవాళ ఏం చేసినాడంటే బ్లైండ్కి లేకపోతే పార్షియల్ బ్లైండ్కి ఒక సొల్యూషన్తో వచ్చినాడు అద్దాలు కలిపెట్టినాడు అంటే దానిలో కెమెరాస్ ఉంటాయి ఆ యొక్క దీనిలలో అయితే ఫేస్ చూసి ఇప్పుడు మిమ్మల్ని చూసినారు అది చూసింది అంటే ఆకుల శ్రీనివాస్ రెడ్డి ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అని చెప్పి ఇమీడియట్గా కూడా మీ ఫేస్ని రికగ్నైజ్ చేసి చెప్తుంది మెసేజ్ ఇస్తుంది అట్లనే పేపర్ ఒక చిన్న అంటే న్యూస్ పేపర్ తీసుకుంటే న్యూస్ పేపర్ సో కేసీఆర్ గారు ఈ పర్యటనలో ఉన్నారు కేటీఆర్ గారు ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు అని చెప్పి ఇమేజ్ రికగ్నిషన్ అంటే అది ఏఐ కాన్సెప్ట్ అన్నమాట ఇమేజ్ని తీసుకొని అది టెక్స్ట్గా చేంజ్ చేసి వాయిస్గా చేసి వాయిస్గా రూపకంగా ఆయనకు చెప్తుంది ఒకడే విద్యార్థి ఆదిలాబాద్లో ఉండేటువంటి రవి అనేటువంటి పిల్లోడు ఈ యొక్క ఇనిషియేటివ్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఇయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుందో దాని ద్వారా ఒక 9వ తరగతి విద్యార్థి బెనిఫిట్ అయ్యి ఇవాళ ఇండియా వైడ్లో టాప్ 7 స్టార్టప్స్లో ట్రెండ్ అవుతూ ఉన్నాడు రవి ఇట్లాంటివి ఎన్నో ఇనిషియేటివ్స్